గంగయ్య అనే పేషెంట్ పొద్దుటూరు నుంచి మన దగ్గరకు వచ్చారు. సో వారు ఒక 1 సంవత్సరం నుంచి స్టోన్ డిసీజ్ తో బాధపడుతూ ఉన్నారు. సో ఏం జరిగింది ఏంటనేది గంగయ్య గారే చెప్తాను. కడప పొద్దుటూరు నుంచి పొద్దుటూరులోండి కనుక్కోలేక హైదరాబాద్ పోయినాం సార్. హైదరాబాద్ పోయినాక అక్కడ ముందు వాసిన కిడ్నీ ప్రాబ్లం అని ఎక్సైజ్ చేసి కిడ్నీ ప్రాబ్లం అన్నారు. అక్కడ రాళ్ళు ఉన్నాయి అన్నారు. వాసినాయి ఫస్ట్ ఆపరేషన్ చేయాలి, బొక్కలు వేస్తాము, కొద్దిగా అదంతా వేడికి వచ్చినాక మళ్ళీ ఆపరేషన్ చేస్తామని ఒకసారి ఒక కిడ్నీ చేసినారు. మళ్ళీ ఒక వారం 10 రోజులు ఉన్నాక మళ్ళీ ఒక కిడ్నీ చేసినారు. మళ్ళీ ఒక వారం ఉన్నాక ఉన్నాము, మళ్ళీ ఒక వారం ఉన్నాక చెకప్ వచ్చినాము, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోమన్నారు, తెలియజేసినారు. మళ్ళీ తిరిగి మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఒక నెలకు వచ్చేసి పైపు తీసేసారు, యూరిన్ స్టంట్లు స్టంట్లు తీసేసారు. తీసేసిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చినాము. ఇంటికి వస్తానే మళ్ళీ రియాక్షన్ అయింది సార్. ఎన్ని రోజుల క్రితం ఇది, ఎన్ని నెలల క్రితం ఇది? ఫస్ట్ సంవత్సరం అయిందా ఇది? అవును సార్, సంవత్సరం అయింది సార్. సంవత్సరం స్టంట్ తీసిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పొట్టుదూరు విన్నాం సార్. పొట్టుదూరు పోతే వాళ్ళు చూసి మళ్ళీ ఇంకా రాళ్ళు ఉన్నాయి అక్కడ, కొద్దిగా రాళ్ళు ఉన్నాయి అని అక్కడ చెప్పి స్కానింగ్ తీసి పొట్టుదూరు నుండి మళ్ళీ ఇక్కడ పంపిస్తాం హైదరాబాద్కి. హైదరాబాద్ ఇది గంగయ్య అనే పేషెంట్ మనకి హైదరాబాద్ నుంచి రిఫర్ చేశారండి. సరే, బేసిక్గా ఈ పేషెంట్కి ఏంటి అంటే రెండు వైపులా అంతకుముందు చాలా రోజుల నుంచి బాధపడుతున్నారు. 2-3 సంవత్సరాల నుంచి పెద్ద పెద్ద స్టోన్స్ ఉన్నాయి. హైదరాబాద్లో స్టోన్స్ రిమూవ్ చేశారు, బట్ ఏమైంది అంటే స్టోన్స్ కొంచెం చిన్న చిన్న స్టోన్స్ ఇంకా లోపల ఇంకా స్టోన్స్ మిగిలిపోయి ఉండబట్టి ఆయన 1.5 సంవత్సరం నుంచి బాధపడుతున్నారు ఆ చిన్న స్టోన్స్ తోటి తీసుకోలేక, అంటే మొత్తం క్లియర్ చేయలేక. సో ఆయనకు 2 కిడ్నీలో 2 స్టంట్లు ఉన్నాయి, అంటే కిడ్నీలో వేసే వాటిని డీజే స్టంట్స్ అంటాం. సో ఆ స్టంట్స్ అనేవి అతను 1.5 ఇయర్ నుంచి మార్చుకుంటా, మళ్ళీ తీసుకొని పెట్టుకొని మార్చుకుంటే అట్లా 1.5 సంవత్సరం నుంచి ఆ స్టంట్లతోనే బాధపడుతున్నారు. సో వాళ్ళు ఏమంటే తర్వాత మన దగ్గరికి వచ్చారు. ఆ 1 సంవత్సరం తర్వాత ఇంకా అక్కడ పూర్తిగా క్లియర్ అవ్వడం ప్రాబ్లం అయ్యింది, తర్వాత ఎకనామికల్గా కొంచెం ప్రాబ్లం అయ్యింది, మన దగ్గరకు వచ్చారు. సో మన దగ్గర నేను స్కాన్ చేసిన తర్వాత ఎడంవైపు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, కుడివైపు కిడ్నీలో స్టోన్స్ లేవు. సో ముందు కుడివైపు కిడ్నీలో స్టంట్ తీసేసాను. ఎడంవైపు కిడ్నీలో మనకి లేటెస్ట్ టెక్నాలజీ ఆర్ఐఆర్ఎస్ అనే ద్వారా లోపల ఉన్న స్టోన్ని కోత లేకుండా ఎండోస్కోపిక్ ద్వారానే లోపల ఉన్న స్టోన్స్ మొత్తాన్ని క్లియర్ చేశాను. క్లియర్ చేసి అక్కడ ఇంకొక స్టంట్ వేశాను కొత్తది. తర్వాత ఆ స్టంట్ని మళ్ళీ మనం ఒక 3 వారాలకి ఆ స్టంట్ని తీసేసాను. తీసేసిన తర్వాత అబ్జర్వేషన్లో పెట్టాము ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని. ఈవెన్ స్టంట్ తీసిన తర్వాత కూడా మనం ఒక 10 రోజులు అవుతా ఉంది, 10-15 రోజులు, ఇప్పటికి కూడా పేషెంట్ మొత్తం ఏ కంప్లైంట్ లేదు, కంప్లీట్గా నార్మల్గా ఉన్నారు, ఏ ఇబ్బంది లేదు.